मेट्रो उदय न्यूज की स्वागत రైతులకు నాణ్యమైన సేవలు పెంచుకల్పేట్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి సేవలు అందిస్తూ రైతులకు అండగా ఉంటూ సంఘానికి తోడ్పాటును అందిస్తున్నారని సీఈఓ ఓదల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఈ సీజనల్లో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరను అందిస్తూ సకాలంలో రైతులకు అమౌంట్ అందిస్తున్నామని తెలిపారు. 5 సెంటర్ల ద్వారా 1600 క్వింటాళ్ల ధాన్యం చేసి మిల్లులకు ధాన్యాన్ని తరలించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జిరాగు చిరంజీవి క్లర్క్ మల్లికార్జునులు తదితరులు పాల్గొన్నారు. మాయొక్క పిఎస్ఎస్ పెంచికల్పేట సంఘ చైర్మన్ అయిన శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఉన్నవి. అట్ట ఆ కొనుగోలు కేంద్రాలలో మేము ఎన్నో సేవలు ఆ రైతులకు సేవలు అందిస్తున్నాం. మాయొక్క పెంచికల్పేట సంఘంలో రైతులకు అన్ని విధాల సహకార సహాయక సహకారాలను అందించుచు రైతులకు కనీసం గత 15-18 సంవత్సరాల అప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల నుండి వరిధాన్యం కొనుగోలు చేసుకుంటూ అటు రైతులకు క్వింటాల్ ఒకటికి అప్పుడున్న ధర అప్పటిదే విధంగానే ఇప్పుడు ఉన్న ధర మాత్రం ఏ గ్రేడ్ మాత్రం 2203 రూపాయలు ఉన్నది. సి కామన్ గ్రేడ్ మాత్రం 2183 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు మేము పెంచికల్పేట సంఘంలో ఒక పెంచికల్పేట పీపీ సెంటర్ నుంచి వెళ్ళి కనీసం 1633 బస్తాలు 18 మంది దగ్గర కొని ఇప్పటి వరకు పంపించినాం. ఆ బయటి దళారులకు ఎటువంటి ధాన్యం గింజ అమ్మకుండా మా యొక్క సంఘానికి మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరికీ మా యొక్క సంఘంలో అమ్మాలి, మీ సంఘం అయితేనే మాకు డబ్బులు వస్తున్నాయి, గత 15 సంవత్సరం నుంచి మాకు మీ సంఘం నుంచి ముద్ద ముద్ద వస్తుందనే ఉద్దేశంతో రైతులందరూ మాకే ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు ముందుకు వచ్చి మీ మాకు ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లో పోసుకొని ధాన్యాన్ని ఆరబోసుకొని ఆరిన వెంటనే మాకు మ్యాచర్ వచ్చిందంటే ఏయో గారు మ్యాచర్ చెక్ చేసుకొని వచ్చిన వెంటనే టోకెన్ ఇచ్చింది అంటే మేము బార్దాన్ని ఇచ్చి అట్టి బార్దాన్లో నింపి కాంటాలు పెట్టుకొని ఎంబడి మేము పంపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ సండే అయినా కానీ మాకు 2 లారీలు పెంచుకెళ్ళి పోయినాయి. ఇప్పటి వరకు కనీసం ఇప్పుడు నీర్కులలో సుధం కాంట పెట్టేదానికి రెడీ ఉన్నారు, కానీ రైతులు బస్తాలలో ఎత్తుకుని నింపుకున్నట్టు కొద్ది ఆలస్యం అవడం వలన ఎత్తుతున్నాడు. మన వర్షాల వల్ల కొంత ఆలస్యం అయింది. ఆ వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పటి వరకు మాకు జోరుగానే ఉండేది. రైతులకు మాత్రం ఎటువంటి మన ప్రభుత్వం సుధం రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ రైతులకు మాత్రం అన్ని విధాల సేవ చేసుకుంటూ మద్దతు ధరలు పెంచుకొని ఏదో విధంగా అన్ని విధాల సహకారాలు అందించుకుంటూ మా చైర్మన్తో సహకార సంఘంలో ఎటువంటి రైతులు ఉన్నా మనం అందరికీ క్రాప్ లోన్ రూపంలో అయినా కానీ ఏదైనా కానీ రైతులకు మందుల బస్తాలు కానీ సీడ్స్ కానీ అన్నీ అనుకూలంగా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి స్వామి అని నాకు ఎప్పటికీ రోజు ఫోన్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వుకుంటూ రైతులకు ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఏ ఫోన్ వచ్చినా కానీ నేను మాత్రం బాగా స్ట్రిక్ట్ ఉంటా స్వామి, నువ్వు మాత్రం రైతులతోటి మొహమాటంగా ఉండకుండా ప్రతి ఒక్క విధంగా మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పి మా చైర్మన్ సుధం బాగా నా పై అధికారులు మాకు నోడల్ ఆఫీసర్ అయిన విజయ్ భాస్కర్ రెడ్డి సార్ సుధం రోజు 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి మాకు విజిట్ చేస్తున్నాడు. మా ఇప్పుడు ఈ లెడ్జర్లు అయినా ఈ పోస్టింగ్లు అయినా ఇవైనా మొత్తం టోటల్గా మమ్మల్ని ఎంక్వైర్ చేసుకుంటూ మమ్మల్ని ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి మాకు ఆ విధంగా అన్ని విధాలు సహకరించుకుంటూ మాకు పై అధికారుల చొరవలనే ఈ విధంగా మేము పనులు చేసుకుంటూ పోతున్నాం. మాకు ఉండడం వల్లనే నాకుతో కొంత చేయాలనే ఉత్సాహంతో రైతులకు మా సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళుతూ మేము మా యొక్క సహాయ సహకారాలు రైతులకు అందించుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ పోతున్నాం స్వామి. మన యొక్క ఉమ్మడి జిల్లాలోనూ మా యొక్క పిఎస్సి పెంచికల్పేట సంఘం ఆదర్శ సహకార సంఘంగా మన ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు మనకు 1000 క్వింటాలు కొన్నాం కాబట్టి దానికి ఉదాహరణగా మనకు బిల్డింగ్స్తో గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసింది. అట్టి బిల్డింగ్స్తో మనం ఈ రైతుల ప్రోత్సాహంతో మాకున్న 12 గ్రామాల రైతుల ప్రోత్సాహంతోనే ఈ యొక్క బిల్డింగ్స్తో మేము కట్టుకున్నందుకు ముందుకు పోచున్నాం. మా యొక్క సంఘంతో బాగా అన్ని విధాల సహకార సంఘంలో అన్ని విధాల బాగా ఆదర్శంగా నిలబడి ఉన్నది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.